నమస్తే. ప్రస్తుతం మనం పటేల్గూడ గ్రామంలో ఉన్నాం. నిన్న హైడ్రా అధికారుల కూల్చివేతల తర్వాత ఈరోజు కూడా గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనం గనక ఆ పక్క గల్లీలోకి వెళ్తే ఒక విధ్వంస వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ ఏదైనా భూకంపం వచ్చిందా అనుకునే విధంగా కూల్చివేతలు జరిగినాయి. ఇదే పటేల్గూడలో ఏదైతే నిన్న కూల్చివేతలు జరిగినాయో, కొంతమంది కూలిపోయి రోధిస్తూ ఉంటే వాళ్ళ విల్లాలు కూలిపోయినాయి అని బాధపడుతూ ఉంటే, ఇంకొంతమందికి రీసెంట్గా నోటీసులు ఇచ్చారు, మీవి కూడా కూల్చేస్తాము, ఎవరైతే రెంట్కి ఉంటారో లేకపోతే ఆ ఇళ్లలో ఉంటారో మీకు 2 రోజులు సమయం ఇస్తున్నాము, మీరు ఖాళీ చేయండి, ఇవి కూడా కూల్చేసే పరిస్థితులు ఉన్నాయని చెప్పి వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. వీళ్ళ బాధ అంతా ఇంత కాదు. సరే, వాళ్ళ అంటే కూల్చేసి నిన్నటితో అయిపోయింది, వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. వీళ్ళు మళ్ళీ హైడ్రా వాళ్ళు ఎప్పుడొచ్చి కూల్చేస్తారా అని చెప్పి అసలు నిద్ర లేని పరిస్థితులు కనపడుతున్నాయి. ఒకసారి పలకరించే ప్రయత్నం చేయండి. మీకు మళ్ళీ నోటీసులు ఇచ్చినట్టు చెప్తూ ఉన్నారు, ఎప్పుడు ఇచ్చారండి మీకు నోటీసులు? మాకు నోటీస్ ఇచ్చింది 20 తారీఖు డేట్ మీద, 21 నాడు సాయంత్రం 6 గంటలకు వచ్చి ఇచ్చారండి మాకు. అది కూడా 20 తారీఖు సాయంత్రం 6 గంటలకు వచ్చి ఇచ్చారండి మాకు. 6 గంటలకు ఇచ్చిన తర్వాత 48 అవర్స్ ఏమన్నారు, ఆదివారం ఉదయం 6:30 కరెంట్ ఆఫ్ చేసి 7 గంటలు 7:30 స్టార్ట్ చేశారు. ఇల్లు కాల్ చేసి చెప్పారు. చూడండి, కాబట్టి నోటీస్ చూడండి, మాకు కాపీ చూపిస్తున్నాను మీకు. దాంట్లో క్లియర్గా డేట్ ఉంది, 20 తారీఖు డేట్ ఉంది. అందరు చెప్తారు మీకు 2 నెలలు 3 నెలల ముందు ఇచ్చామంటున్నారు. మేము ఇక్కడ ఉండి 2 నెలస్ మేము అప్పుడప్పుడు ఇల్లు కాల్ చేసేయాలంటే కుదరదు కదండి. చూడండి, కాబట్టి 20 తారీఖు డేట్ ఉంది దానిపైన, చూడండి ఒకసారి చూడండి, 20 తారీఖు డేట్ ఉంది, చూడండి దానిపైన నోటీస్ పైన. 20 తారీఖు డేట్ వేసి 21 సాయంత్రం 6 గంటలకు తీసుకొచ్చి ఇచ్చారండి మాకు. ఇచ్చారు. మేము ఉండేది 10 అండర్స్, ఇక్కడ ఓనర్స్ ఉండేది కొత్తగూడెం ఉంటారండి వాళ్ళు. వాళ్ళు వచ్చేసరికి నిన్న సాయంత్రం వచ్చేసరికి నైట్ అక్కడి నుంచి రావాలంటే వాళ్ళు హడావుడి పాస్ మా అంకుల్ గారు వచ్చేసి, ఆయన శ్రీనివాసరావు గారు వచ్చేసి, ఆయన పేషెంట్ గారు అండి. ఆయన హడావుడి పడవడప్పుడు రాత్రి వచ్చేసరి రాత్రి 12:30 అయింది. ఆయన వచ్చేది ఇక్కడ చూడండి, నేను శ్రీనివాస గారు అండి, మా హౌస్ ఓనర్ గారు. ఆయన ఒకసారి ఆయనతో కూడా మాట్లాడండి ఒకసారి తెలుసు. ఇప్పుడు నిన్న ఈ కాంపౌండ్ వాళ్ళు అయితే కొంచెం కూల్చేశారు సార్, కాంపౌండ్ వాళ్ళు. ఈ గేట్ అంటే వీళ్ళకి ఒక ఇండికేషన్ ఇచ్చారన్నట్టు కాంపౌండ్ వాళ్ళు కూల్చేశారు, గేట్ కూల్చేశారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. నిన్న కూడా మనం చాలా క్లియర్గా చూపించాం. చాలామంది బాధితులు ఏం చెప్తున్నారంటే, మాకు వారం క్రితం నోటీసులు వచ్చినాయి అని చెప్పి కొంతమంది చెప్పారు. మాకు అసలు నోటీసులే రాలేదని ఇంకొంతమంది చెప్తే, నిన్న ఒక నేను లెటర్ని కూడా మన వీడియోలో చూపించాను, ఎంఆర్ఓ గారి సంతకంతో జూలైలోనే వీళ్ళకి నోటీసులు ఇచ్చామని చెప్పి పెన్నుతో అక్కడ వేసినట్టు కనిపిస్తుంది. అంటే వీళ్ళు ఇచ్చే నోటీసుల మీద కూడా ఒక క్లారిటీ లేదు. ఇవాళ డేట్ ఎంత, వీళ్ళకి 20వ తేదీ అని చెప్పి నోటీస్ మీద 20వ తేదీ ఆ తేదీతో ఇచ్చారు, 21 సాయంత్రం వచ్చారు. అంటే కనీసం వీళ్ళు ఖాళీ చేయడానికి 2-3 రోజులు కూడా గడువు లేని పరిస్థితులు. ఇంకా నిన్న వీళ్ళు లబోదిబోం అంటే ఓన్లీ ఈ కాంపౌండ్ వాళ్ళు ఒకటి కూలగొట్టేసి ఈ గేట్ కూలగొట్టి మళ్ళీ వస్తామని చెప్పి వెళ్ళిపోయిన పరిస్థితి. ఒకసారి ఓనర్ ఉన్నారు, సార్ ఎట్లా మీకు తెలియదా అండి ఇది ప్రభుత్వ భూమని సర్వే నెంబర్ 12 అని చెప్పి చెప్తూ ఉన్నారు. రిజిస్ట్రేషన్ కూడా మాకు వాళ్ళు లాస్ట్ టైం వాళ్ళు తీసుకున్న గ్రామ పంచాయతీ పర్మిషన్స్ ప్లస్ ఆ ట్యాక్స్ అవన్నీ చూపెట్టారు, కట్టినట్టే ఉంది, అవి ప్రూఫ్స్ చేయను, కట్టినట్టే ఉంది. దానివల్ల మాకు రిజిస్ట్రేషన్ కూడా అక్కడ మన సంగారెడ్డిలో చేశారు. ఇవన్నీ నమ్మాము, మాకు తెలియదు ఇవన్నీ. అంటే మీరు ఎప్పుడు కొన్నారండి, మీరు వేరే వాళ్ళ దగ్గర కొన్నారా? అంటే బిల్డర్ దగ్గర తీసుకున్నాం, కట్టిన బిల్డర్ దగ్గర. అది 3 డిసెంబర్ తీసుకున్నానండి, ఇయర్ 2023 నవంబర్లో. అదే గ్రామ పంచాయతీ పర్మిషన్ అవన్నీ చూపెట్టారు, ఇవన్నీ చూసే మేము తీసుకున్నాం. వాళ్ళు ఇచ్చిన గ్రామ పంచాయతీ పర్మిషన్ G+1 ఎట్లా ఇచ్చారు, తర్వాత ట్యాక్స్ ఇది అంటే ఎట్లాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అన్ని డాక్యుమెంట్స్ గ్రామ పంచాయతీ ఇచ్చిన NOC దగ్గర నుంచి లాస్ట్ ఇయర్ కట్టిన ఇంటి పని కట్టింది కూడా ఉంది. మరి ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి, గవర్నమెంట్కి వెళ్ళే వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మేము లోన్లు తీసుకొని కడుతున్నాం, మేము లోన్లు ఇప్పుడు లోన్లు లోన్ ఎంత పెట్టారండి, ఏ బ్యాంక్ లోన్ ఇచ్చింది మీకు? LIC అండి, LIC బ్యాంక్ ఇచ్చారు, 1.3 లక్షలు ఇచ్చారు మాకు. ఇప్పుడు అవన్నీ నెల కట్టాలి, 1 లక్ష రూపాయలు నెలకి. నా పరిస్థితి ఏంటంటే చెప్పండి. మీరు ఇక్కడ ఉండరు, వేరే ఊరు నుంచి వచ్చారా విషయం తెలుసుకొని? అంతే అండి, మేము మనగూరులో ఉండి సింగరేణిలో జాబ్ చేస్తున్నాం. అది అంటే ఎట్లా మనం రూపాయి కూడబెట్టుకొని సంపాదించుకొని ఒక ఇల్లు ఉండాలని చెప్పి ఇల్లు కొనుక్కుంటే, మీరు అన్నట్టు ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యదర్శి మొదలు రిజిస్ట్రేషన్లు కూడా అయిపోయినాయి, మీకు ఎట్లా అనిపిస్తుంది అండి ఓవరాల్ ఈ సిచ్యువేషన్ చూస్తుంది? అంతా గవర్నమెంట్ మాకు ఏ స్కామ్ అండి ఇదంతా.
ఇప్పుడు ఒక గవర్నమెంట్ వచ్చి ఒక గవర్నమెంట్ని పగ తీర్చుకోవడం అవుతుంది. ఆ గవర్నమెంట్ చేసింది, ఈ గవర్నమెంట్ కూలగొడుతుంది, ఇక అంతే. ఇక నేను గెలిపించి మేము చేసింది ఇది తప్పు, అదేది రిజిస్ట్రేషన్. వాళ్ళు చాలా బాధపడుతున్నారు, ఈవెన్ మనం కూడా మాట్లాడించలేని పరిస్థితులు ఉన్నాయి. సేల్ డీడ్. ఇంకొకటి, ఇంకొక విషయాన్ని గమనించాలి, ఎంఆర్ఓ ఏం నోటీస్ ఇచ్చారండి వీళ్ళకి? ప్రభుత్వ సర్వే నెంబర్, ప్రభుత్వ సర్వే నెంబర్ 12లో వీళ్ళు అక్రమంగా నిర్మించిన ఉన్న ల్యాండ్ని కొనుక్కున్నారు, ఈ విల్లాని కొనుక్కున్నారు కాబట్టి మేము కూలుస్తున్నామని. సేల్ డీడ్లో ఏముంది ఇక్కడ క్లియర్గా చదవండి. అంటే రిజిస్ట్రార్కి తెలియదా, సబ్ రిజిస్ట్రార్కి? ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి, పాపం సార్ చెప్తూ ఉన్నారు పోయిన సంవత్సరం డిసెంబర్లో ఆయన ఈ విల్లా కొన్నానని చెప్పి. 2022లోనే గ్రామ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేశారు, ఆర్ఐని సస్పెండ్ చేశారు, జిల్లా కలెక్టర్, ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లను కూడా సస్పెండ్ చేశారు ప్రభుత్వ భూమిలో వీళ్ళు సర్వే నెంబర్లు మార్చి రిజిస్ట్రేషన్ చేశారని. వాళ్ళ సస్పెన్షన్ల తర్వాత కూడా సంవత్సరం తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్లు అయినాయి. అంటే మళ్ళీ కొత్త సబ్ రిజిస్ట్రార్లు, కొత్త అధికారులు, ఈ నాయకుల ప్రోద్బలంతో జరిగింది ఇదంతా. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళు రూపాయి కూడా పెట్టుకొని, ఇప్పుడు బ్యాంక్ కూడా అయితే వదలదు కదా, ఎల్ఐసి వదిలిద్దా, పాపం వీళ్ళు కూల్చేశారని చెప్పి వీళ్ళు ఈఎంఐ కట్టాల్సిందే. కట్టాల్సిందే కదండి, మీరు కట్టాల్సిందే. ఇప్పుడు వాడు ఊరుకోడు కదా, మేము ఏం ప్రూఫ్ పెట్టాలి? అది ఇప్పుడు బిల్డర్ కూడా అమ్మేశాడు, వాడు కూడా ఏం సంబంధం ఉండదు. ఇక మేము అంటే బిల్డర్ సుబ్బారావు అని దగ్గర కొన్నామండి. వాళ్ళు ఏం చేస్తారంటే దీని బినామీ పేరు పెడతారు. వి శ్రీనివాసరావు అని ఉంది ఆయన, ఆయన తోటి ఎక్స్చేంజ్ చేయించాడు. బిల్డర్ వేరే, దీంట్లో కూడా మనకు తెలియదు కదా ఇవన్నీ, అట్లా జిమిక్స్ అన్ని అట్లా. అంటే ఎందుకండి ఇక్కడ ఈ గ్రామంలోనే ఎట్లా ఎంచుకోవాల్సి వచ్చింది మీకు? అంటే మేము ఇక పిల్లలు కూడా సెటిల్ అయ్యారు కదా హైదరాబాద్లో, పాప సాఫ్ట్వేర్, బాబు కూడా ఇటే మైనింగ్ ఫీల్డ్, ఇలా ఫ్యూచర్లో మేము ఇటే వద్దా అని ప్లాన్ చేసుకున్నాం అట్లా. సామాన్లు ఎక్కడ పెట్టుకున్నారండి మీకు? మీకు మరి అసలు టైమే లేకుండా పోయింది. లేకుండా కొద్దిగా ఎదురు ఇంట్లో పెట్టుకున్నాం. చూడండి సామాన్ చూడండి, అక్కడ ఎదురు ఇంట్లో పెట్టుకున్నాం. బగ్గండ బాబు వాళ్ళు ఇక్కడ పెట్టుకుంటే ప్రాబ్లం లేదని చెప్పారండి వాళ్ళు. ఎదురు ఇంట్లో అక్కడ పెట్టుకున్నాం సామాన్, కొన్ని సామాన్ అక్కడ పెట్టుకున్నాం మేము, అన్నీ పెట్టుకుని ఉన్నామండి. ఇంకేం చేస్తాం చెప్పండి, ఇల్లు చూసుకుని ఇప్పుడు ఎత్తుకుని ఇల్లు షిఫ్ట్ అయిపోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉండాలన్నా కానీ పవర్ లేదు, పవర్ ఉంటే వాటర్ వస్తుంది, వాటర్ లేదు ఏం లేదు, పవర్ గేర్ మొత్తం పడిచేశారు, ఎలక్ట్రిక్ పోల్స్ మొత్తం కూల్చేశారు, మొత్తం ఇక్కడ ఎలక్ట్రిక్ పోల్స్ మొత్తం. అది మేము ఇంట్లో లేడీస్ ఏమన్నారు, వాళ్ళు ఏమి ఇబ్బంది పడలేదా? నేను చిన్నపిల్ల మొత్తం ఇదవుతుంది కదండి, మొత్తము చాలా ఇదవుతుంది కదండి మొత్తము. అది ఒప్పుకోలేదండి అసలు. ఏమంటే పైన ఫ్యామిలీ ఉండే కాబట్టి గోడ కొట్టేసేటువంటి పడేసినట్టు ఉన్నారు, అలా రిక్వెస్ట్ చేసి చూసుకుంటే కొద్దిగా గోడ కూర్చేసి వెళ్ళిపోయారండి వాళ్ళు. ఏం చేస్తాం చెప్పండి. అసలు ఇది పొజిషన్ అనేది హైడ్రా అనేది ఎందుకు వచ్చిందండి? హైడ్రా అనేది వచ్చింది దీనికి, మీకు బఫర్ జోన్ ఎఫ్టీల కింద ఉన్నవాటి కూల్చడానికి. దీనికేసే నోటీస్ ఇవ్వండి 20 తారీఖు డేట్ మీద నోటీస్ ఉంది, ఇచ్చింది 21 తారీఖు శనివారం నాడు ఇచ్చారు. ఆదివారం పొద్దున్న 6:30-7 గంటలకి స్టార్ట్ చేశారు. ఇది పదేది కాదండి, అది మెయిన్ ఇంపార్టెంట్. అది కూడా మీరు ఆలోచించాలి గవర్నమెంట్కి. అసలు ప్రెసిడెంట్ ఉన్న పరిస్థితుల్లో ఎంత హతాకుతలం ఉందంటే పరిస్థితి. బీరంగూడ ఈ బీఎస్ఆర్ కాలనీ కానీ, ఇది యాక్చువల్లీ బీఎస్ఆర్ కాలనీ అండి. ఇది మీరు చెప్పారు పటేల్ కూడా బీఎస్ఆర్ కాలనీలో జరిగింది సంఘటన. మొత్తం చూస్తే చూడండి మొత్తం ఇది ఏదో రాత్రి భూకంపం వచ్చి పడిపోయినట్టు ఉన్నది పరిస్థితి మొత్తం. ఎవరు కొత్త వాళ్ళు చూస్తే భూకంపం వచ్చింది ఈ ఏరియాలోనే అనుకుంటారు, అట్లుంది పరిస్థితి మొత్తం ఇక్కడ. దానికంటే అదే హైడ్రాని తీసింది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ కింద వాటి ఉంటుంది. వీటికి ఫస్ట్ లేదు గవర్నమెంట్కి దీనికి డబ్బులు తీసుకుని ఏమన్నా పరిహారం? ఇంతకుముందు గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి హయాం నుంచి గవర్నమెంట్ వచ్చింది దేనికి వచ్చినది, ఉన్న వాటికి రెగ్యులేషన్ చేసుకోండి అని చెప్పి 5 లక్షలు 10 లక్షలు రెండు రెగ్యులేషన్ చేసుకోమని చెప్పాల్సింది. చెప్తే చేసుకుంటారు కదండి, ఇది హడావుడిగా నైట్లో డ్యూస్ ఇచ్చి ఉదయం కూల్చడం పద్ధతి కాదండి. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ఏమో అర్థం కావట్లేదండి. ఓనర్లు ఒక రకంగా ఇబ్బంది పడుతూ ఉంటే సర్వం కోల్పోయి రెంట్కున్న వాళ్ళు కూడా ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి. ఇప్పటికిప్పుడు ఇల్లు ఎక్కడ దొరికింది మీకు? మీ సామాన్లన్నీ పక్క ఇళ్లలో పెట్టుకున్నారు కదండి. ఇప్పుడు మేము జరిగింది అదే కదండి, మేము జరిగింది ఇప్పుడు అదే జరిగింది మెయిన్. ఇది కనీసం మిగతా మా పరిస్థితి వేరే ఇంటికి వెళ్ళిపోతాం. పాపం అన్ని లక్షల కోట్లు పెట్టి లోన్ తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటండి బాబు? ఆయన మా మంచి వ్యక్తి కాబట్టి ఆయన మేము ఇక్కడ ఉంటున్నాం హ్యాపీగా, ఇంటర్నేషనల్ రెంట్ కదా కొన్ని కానీ ఉంటున్నాం మేము ఇక్కడ. ఇది ఎంత పరిస్థితి ఇక్కడ అది. సో ఇది చాలా క్లియర్గా ఈ డాక్యుమెంట్స్ అన్నీ చూపిస్తూ ఉన్నారు. ఇప్పటికీ వీళ్ళు ఏవైతే సేల్ డీడ్లు ఉన్నాయో వీళ్ళ దగ్గర, ఈ సేల్ డీడ్లలో సర్వే నెంబర్ 6 అనే మెన్షన్ చేస్తుంది. అంటే అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఇది ప్రభుత్వ భూమి అనుకోరు కదా. పంచాయతీ కార్యదర్శి దగ్గర నుంచి మొదలు పెడితే అందరు అధికారులు వీళ్ళకి ఎన్ఓసీలు ఇచ్చారు, రిజిస్ట్రేషన్లు చేశారు, ఇప్పుడు ఈ పర్మిషన్లు ఇచ్చారు, G+1కి పర్మిషన్ ఇచ్చారు, అన్ని పర్మిషన్లు అన్ని ట్యాక్స్లు కట్టి వీళ్ళు
ప్రభుత్వానికి లోన్ తీసుకొని ఎల్ఐసి దగ్గర ఈఎంఐలు కట్టుకుంటూ ఈరోజు కూలిపోయే పరిస్థితులు కనపడుతుంది. చూడండి ఎట్లా వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు కూల్చేశారు. ఎప్పుడు హైడ్రా అధికారులు ఎప్పుడు రెవెన్యూ అధికారులు వస్తారో తెలియదు, ఎప్పుడు కూల్చేస్తారో తెలియని పరిస్థితులు. వీటన్నిటికీ ఎవరు కాంపెన్సేషన్ ఇస్తారు? గ్రామ పంచాయతీ పాలక వర్గం ఇస్తుందా, లేకపోతే సబ్ రిజిస్ట్రార్ ఇస్తారా, లేకపోతే వీళ్ళకి ఎన్ఓసీలు ఇచ్చిన ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారా? ఇక్కడ అసలు ఒక విషయాన్ని మీరు క్లియర్గా గమనించండి. వీళ్ళు రిజిస్టర్ ఎవరైతే ఇప్పుడు మనం ఇక్కడ నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నామో ఈ అన్నవాళ్ళు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు? పోయిన సంవత్సరం డిసెంబర్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంటే 2023 డిసెంబర్లో వీళ్ళు ఈ విల్లాను కొనుక్కున్నారు. 2022లోనే ప్రభుత్వ భూమి అని చెప్పి జిల్లా కలెక్టరు వీళ్ళు అక్రమాలు చేస్తున్నారని ఇక్కడ పంచాయతీ కార్యదర్శి ఉమామహేశ్వర్ని సస్పెండ్ చేసింది కదా, ఆర్ఐని సస్పెండ్ చేసింది కదా, ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేసింది కదా. మళ్ళీ రిజిస్ట్రేషన్లు ఎట్లయినాయి? ఆ రోజన్న ఆపుంటే ఇట్లాంటి వాళ్ళు అమాయకులు అరే ఇది ప్రభుత్వ భూమి అంటారా బాబు, రిజిస్ట్రేషన్ చేయట్లేదని చెప్పి అక్కడో మణుగూరు నుంచి వచ్చి ఇక్కడ కొనుక్కోవాల్సిన అవసరమే ఉంది వాళ్ళకి? వీళ్ళందరికీ ఎవరు కాంపెన్సేషన్ ఇవ్వాలి? హైడ్రో ఒక మంచి చట్టం తీసుకొచ్చారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, పటాన్ చెరువు సాకి చెరువు పక్కన అయితే ఇన్కార్ అని ఒక పెద్ద బడా బిల్డర్ కట్టాడు ఒక 18 అంతస్తులు, దాన్ని కోల్చొచ్చు కదా అని చెప్పి మనం చెప్తున్న మాటలు కాదు. ఇక్కడ ఉన్న బాధితులు వాళ్ళు కనీసం మనం పలకరిస్తే మాట్లాడలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ అంటే కూల్చేశారు, వాళ్ళు ఎలాగో బాధపడుతున్నారు, వాళ్ళు నిండా మునిగారు, వీళ్ళు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ప్రాణాలతో, పీకల వరకు మునిగిపోయి ఉన్నారు. కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టే సెలిపారు మళ్ళీ వస్తామని చెప్పి, వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు కూలగొడతారో తెలియదు. ఇంకా విచిత్రం ఏంటంటే మానవత్వం అనేది లేదు. చిన్న నేను చెప్తున్న మాటలు కదా, 1 ఇయర్ బాబు ఇందులో ఉన్నాడు, మాకు కొంచెం సమయం ఇవ్వండి అంటే పాపం వీళ్ళకి మరీ ఘోరంగా 20వ తేదీన నోటీస్ ఇచ్చినట్టు ఆ డేట్తో 20వ తేదీన నోటీస్ కనపడుతుంది, కానీ 21 సాయంత్రానికి ఇచ్చారు. కూల్చివేతలు ఎప్పుడు జరిగినాయి? 22 జరిగినాయి. అంటే ఒక నైటు ఇక్కడ ఉన్న రెంట్కున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు, వాళ్ళ సామాన్లు ఎక్కడ పెట్టుకుంటారు? వాళ్ళు మళ్ళీ ఓనర్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, ఓనర్లు రావాలి కదా. ఒక గందరగోళ వాతావరణము, ఇక్కడున్న బిల్డర్లు చేసిన తప్పే కానివ్వండి, పాలక వర్గాలు చేసిన తప్పే కానివ్వండి, అధికారులు చేసిన తప్పులకి సామాన్యులు బలైపోయినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చూడాలి మరి వీళ్ళకి కాంపెన్సేషన్ ఏమన్నా అందే వరకు వీళ్ళు పోరాటం చేస్తారా, ప్రభుత్వం ఏమన్నా చూసే పరిస్థితి ఉందా అనేది చాలా క్లియర్గా. అసలు ప్రభుత్వ సర్వే నెంబర్ 12లో 6 అని చెప్పి వీళ్ళందరినీ భ్రమింపజేసి సేల్ డీడ్ల మీద కూడా అధికారులే సంతకాలు పెట్టి ఇచ్చేశారు. అది పరిస్థితి. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది, కొంచెం సమయం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు బాధపడుతూ ఉన్నారు, అటైతే ఏదో భూకంపం వచ్చినట్టే కనిపిస్తూ ఉంది. చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు వెళ్ళేవాళ్ళు లోపలికి వచ్చి ఇక్కడ ఏం జరిగిందో అని ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు, కొంత సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు. చూడాలి ఏం జరుగుతుంది అనేది. కూల్చివేతల విధ్వంసం కరెక్ట్ కాదు కదా అనేది చాలామంది చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, పటేల్ కూడా నుంచి.